హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చింతలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోధుమ పిండి దోశ చేయబోతున్నాము. గోధుమ పిండి ఒక తీసుకున్నాము, బియ్యం పిండి కొద్దిగా. ఇప్పుడు దోశ పిండిలో మనం కలుపుకుందాము. బియ్యం పిండి కొద్దిగా వేస్తున్నాము, సరిపడినంత సాల్ట్, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోధుమ పిండి మనము ఉండలు లేకుండా బాగా ఇలా కొంచెం పలచగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని మళ్ళీ దోశ పోసుకుందాము. అంతలా ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాం. కొబ్బరి చట్నీకి, కొబ్బరి చట్నీ చేయబోతున్నాము. శనగగింజలు, కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, ఎర్రగడ్డ, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు శనగగింజలు వేయించుకుందాం. కొబ్బరి చట్నీకి పెద్ద పచ్చిమిర్చి వేయించుకున్నాము. వేయించిన కొబ్బరి పల్లీలు, కొద్దిగా చింతపండు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు, కొద్దిగా పచ్చినిపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కోడి కాస్త బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు సన్నగా కట్ చేసుకుంటున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటానమ్మ. మళ్ళీ ఆల్రెడీ పిండిలో కలుపుతున్నాం కదా సాల్ట్ వేసి, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా ఒకే ఒక చిటికుడు పసుపు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. పిండి కలిపి పెట్టుకున్నాం కదా దోశకి గోధుమ పిండి, ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని దోశ పోసుకునేది. Thank you.
ఇలా రెండు వైపులా కాచుకునేసినాము. గోధుమ విస్తృతంగా చేస్తావు. గోధుమ పిండి దోశ రెడీ అయిపోయింది. ఇదో ఇప్పుడు ప్లేట్లోకి ఒకటి వేసుకున్నాము. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇదో గోధుమ పిండి దోశ బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సూపర్గా ఉంది. పోపు పెట్టుకున్న తర్వాత పోసుకున్నాం కదా గోధుమ పిండి దోశకి. ఒత్తిడి తిన్నా కూడా బాగుంటుంది. మనం పల్లీల చట్నీ వేసుకున్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో. బాగా సూపర్గా ఉందండి గోధుమ పిండి దోశ. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ అచ్చింతలు యూట్యూబ్ ఛానల్. బై ఫ్రెండ్స్.